క్రైస్తలందరికీ దేవుని నామమున వందనాలు అందరం బాగున్నారా ఈ రోజు దినకు వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటిని యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం ప్రేమని దేవుని కుమారి కుమారుడా దేవుడు నీతో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ ఈ రోజు ఒక మాట గుర్తు చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు ఏంటి అంటే ఇదిగో మీరు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇక మీరు లోక సంబంధులు కారు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని లోకంలో నుండి ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మర్చిపోకండి కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మర్చిపోయి చాలామంది ఇంకా లోకంలో జీవించడం ప్రారంభిస్తూ ఉన్నారు ఇంకా పాపంలో జీవించడం ప్రారంభిస్తూ ఉన్నారు ఇక మీదట పాపంలో జీవిస్తూ ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నావేమో పాపంలో జీవిస్తూ ఇంకా ప్రభు నాకేం చేయట్లేదని అడుగుతూ ఉన్నావేమో పాపంలోనే జీవిస్తూ ఇదిగో మందిరంలో అడుగు పెడతా ఉన్నావేమో అయితే దేవుడు నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు ఏమంటున్నాడంటే ఇదిగో మిమ్మల్ని లోకంలోనే ఏర్పాటు చేసుకున్నా కానీ మీరు ఇంకా నాకు దూరంగా ఉన్నారు ఒకవేళ దేవుడిని ఏర్పాటు చేసుకున్న తర్వాత నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతున్నావా అయితే దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు ఇంకనూ దేవుని ఎదుట నమ్మకంగా యథార్థంగా బ్రతకండి దేవుడే ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని చేర్చాలని కోరుకుంటా ఉన్నాడు అందుకే అంటున్నాడు కదా ఇగో మీరు లోక సంబంధులు కారు ఎందుకంటే ఇప్పుడు మీరు లోక సంబంధులు కాదు కానీ మీరు నా సంబంధులు అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తా ఉన్నారు ఇక మీద నేను దేవుని సంబంధులు ఎలాగ భూలోకంలో బ్రతకాలో ఆ రీతిగా బ్రతకడానికి దేవా నాకు శక్తి ప్రభు అని చెప్పి దేవుని అడగండి ఈరోజు సమల వల్ల కష్టాల వల్ల ఇబ్బందుల వల్ల ఎంత మాత్రం మీరు లోక సంబంధులు కాకూడదు లోకంలో కలిసిపోకూడదు అందుకే దేవుడు నేరుగా మీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను మీరు కోరుకున్నట్లయితే ప్రార్థనలోకి భవించండి ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడు గొప్పదుడ ఆశీర్వాదం మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువ ఈరోజు ఎంత గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు ఏంటి అంటే మీరు చెప్తా ఉన్నారు నేనైతే మిమ్మల్ని లోక సంబంధులుగా ఉంచలేదు ఇదిగో నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను లోకంలో ఉండే మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు అవును ప్రభు మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఇంకా లోకంలో బ్రతుకుతా ఉన్నామేమో అందుకే నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు దయతో ఏమిటైతే వాగ్దానం వింటున్నారో ఒకసారి వారిని వారు సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి లోక సంబంధులు ఎవరైతే ఉంటున్నారో ఇకనైనా నీకు సమర్పించడానికి సహాయం దయచేయండి బలపరిచేస్తారు పరచమని ప్రభువానికి లెక్కలేని స్తోత్రం ఎవరైతే విశ్వాసంతో ఉంటున్నారో వారి పట్ల అద్భుతం చేయమని ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ ప్రభు అయిన యేసు పరిశుద్ధరామునిని వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రిమిర్ దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి అంతకంటే ప్రాధాన్యంగా ఈ వీడియోని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా మీరు స్వార్థ ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు అదేవిధంగా ప్రిమిర్ దేవుని బిడ్డలారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం మీరు కూడా మాతో కలిసి పరిచర్లో అనాథులకు విధవరాలకు అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రభు మిమ్మల్ని దీవించను గాక ఆశ్రవదించను గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ